And for all your filmy updates, please subscribe to Dot Entertainment. Cinema ki ee pandake ante sankranti rojuna naadu kode gaakunda edaindante hotel court dorikesindi rendu doriki ardhamaina 1 plus 1 bumper off ala dorikindi cinema aithe adbhutanga unde edante climax aithe baaga chitrikarinchi pradarshincharu సూపర్ అడిగిపోయింది క్లైమాక్స్ అయితే విడ్డూరంగా వింతగా అంటే అనుకోము అనుకోని ట్విస్ట్ వస్తుంది ఇద్దరు హీరోలు అంటే ఒకే క్యారెక్టర్ ఇద్దరు హీరోలుగా చూపించడం మళ్ళీ ఇది ఆల్రెడీ తమిళ రీమేక్ ఏంటంటే కాబట్టి తెలుగులో ఇంకా కొంచెం బాగా చిత్రీకరించి ఫన్ని యాడ్ చేసి తీసిన సినిమా బాగా ట్విస్ట్లో ఉన్న సినిమా ఏంటంటే సూపర్గా ఉంటుంది సినిమా అంతే ఇంకా ఏట్లేదు చూడండి అన్నారు థియేటర్లో చూడండి పైరసీ చూడకండి పైరసీల కన్నా థియేటర్లో మిన్న అర్థమైందా అది అనమాట పైరసీలు వద్దు థియేటర్లో ముద్దు అంటే థియేటర్లో చూడండి అంతేగాని ఫోన్లో వస్తున్నాయి కదా అని పైరసీలు చూస్తే పుంగి రేగిపోద్ది అంటే చూస్తే థియేటర్లో చూడండి చుట్టాలు ఉన్నారు ఫ్యామిలీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనేసి ఫోన్లో కనుక సినిమాలు చూసినారంటే టొక్క తీసి నారపోస్తా అంతే. సో బేసిక్గా రెడ్ మూవీ చూశాను, సో బాగుంది, మంచి థ్రిల్ మూవీ. నేను ఒరిజినల్ చూడలేదు, సో ఐ రియలీ లైక్డ్ ఇట్. ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడం కోసమే నేను చూడలేదు అనమాట. సో ఆ థ్రిల్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. దానికి ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మన మనీ శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో మంచి థ్రిల్లర్, మంచి ఒక గ్రే క్యారెక్టరైజేషన్స్లో ఉన్న థ్రిల్లర్ అనమాట. కొంచెం విక్రమ్ వేద టైప్ థ్రిల్లర్, కొంచెం గ్రే టైప్ థ్రిల్లర్. మనీ శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రామ్ పర్ఫార్మెన్స్, ఫుల్ ఆన్ ఎనర్జీ, డాన్స్, ఫస్ట్ సాంగ్లో డాన్స్, మన దించ సాంగ్లో డాన్స్. సో ఓవరాల్గా అయితే మంచి మూవీ, మంచి థ్రిల్లర్ బేస్డ్ మూవీ. కొత్త రకం థ్రిల్లర్ కావాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ మూవీ దే కెన్ ఎంజాయ్. సో అది అంటే కలెక్షన్స్ వైజ్ చెప్పలేము, కొత్త మూవీ, కొత్తగా అయితే ఉంటుంది మూవీ. అంటే మోర్ ఆఫ్ ఏంటంటే క్రాక్ అనేది కొంచెం కమర్షియల్ ఎలిమెంట్లో వెళ్ళిపోయింది కాబట్టి క్రాక్ ఉంది. సో ఇది కొంచెం కొత్త మూవీ, కొత్తగా ఉంటుంది. సో జనాలు కొంచెం ఒక థ్రిల్లర్ సైడ్ రావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ఎంజాయ్ దిస్ మూవీ. పొద్దుగా రెడ్ సినిమాకి వచ్చిన రెడ్ టీషర్ట్ వేసుకుని వద్దాం అనుకున్నా. రెడ్ టీషర్ట్ సాకరంలోకి వేసారట మా వాళ్ళు. గదే బాధ అనిపిస్తుంది, ఏం చేయాలి అర్థం కాలే. ఎట్లయితే సరే అని చెప్పి షర్ట్ వేసుకుని వచ్చిన. అన్న నేను వింటర్ చదువుకున్నా అన్న, అంతకుమించి ఎక్కువ చదువుకోలే. వింటర్ అంటే అది అన్న సారీ ఏమనుక అన్న. కానీ సినిమా చాలా చాలా బాగుంది, అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. పండగ పూట ప్రేమను ప్రేమించి, ప్రేమకై ప్రేమను ప్రేమించి, ప్రేమించి ప్రేమను తెచ్చుకొని, ప్రేమను ప్రేమగా. ఈ డైలాగ్ చాలా బాగుంది సినిమాలో. అంటే నేను ఓన్గా చెప్తాను అనుకున్నారు కదా మీరు, లేదన్న సినిమా డైలాగ్ ఇది. సినిమాలో చాలా చాలా బాగుంది, వెన్నెల కిషోర్ అన్న బాగా మెప్పించాడు. బాణాలు బాగున్నాయి, బాణాలు అంటే మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు చాలా బాగా కొట్టారు. అన్న కొద్దిగా మైకులు కింది పెట్టానండి, కనబడుతున్నాయి అలా, కొద్దిగా కింది పెట్టాను ప్లీజ్ అన్న. ఓకే పర్లేదు, చాలా చాలా బాగుంది సినిమా, అందరూ ఎంటర్టైన్మెంట్ అవుతారు. కానీ ఏంటి దాని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చాలా బాగుంది, లాస్ట్ క్లైమాక్స్లో ఏందని అర్థమవుతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. రాగా ఏదైనా టిఫిన్ బాక్స్ అయినా తెచ్చుకోండి భయ్య, ఎందుకంటే లోపల కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అన్ని కొనుక్కోవడానికి. ఒక అమ్మాయి చాలా క్యూట్గా ఉంది, ఆ అమ్మాయి మెయిన్ హీరోయిన్. తర్వాత ఇంకొక అమ్మాయి బాగుంది కానీ కొద్దిగా టీత్ ప్రాబ్లం ఉంది, అదే అది కొద్దిగా ఎబ్బెట్టుగా స్క్రీన్ మీద అందరికీ అదే ఒపీనియన్ వచ్చింది. అమ్మాయి బాగుంది అని మాట్లాడేటప్పుడు ఏంటంటే ఫోకస్ దాని మీదకి వెళ్ళడంతో కొద్దిగా ప్రాబ్లం అనిపించింది తప్ప మీకు ఓవరాల్గా మంచి బాగుంది మూవీ బాగుంది. రామ్ పెర్ఫార్మెన్స్ ఎంత బాగుంది అంటే అదే డ్యూయల్ రోల్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్ ఎక్కువ ఉండే ఒక క్యారెక్టర్ తక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో అలా కాదు, రెండు అంటే ఆ సీన్లో ఈ సీన్లో ట్యాలీ చేసుకున్న కాటలో వేస్తే ఈక్వల్గా ముళ్ళు ఉంటుందేమో, అంత ఈక్వల్గా ఉంది ఇందులో. మరి అంత బాగా రాసుకున్నారు వాళ్ళు, మనం ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా అందరికీ ఆ ఇద్దరిది కూడా చాలా ఈజీగా ఒక లెవెల్లో తీసుకెళ్లారు. మూవీ హైలైట్ ఏంటి ఓవరాల్గా? స్టోరీ లైన్, తర్వాత రామ్ పెర్ఫార్మెన్స్ హైలైట్. రేటింగ్ కోసం అలా నేను క్రిటిక్స్ చెప్పడానికి రాను, జస్ట్ మూవీ ఎలా ఉంది ఏంటి అది మా అభిప్రాయం మాత్రమే. రేటింగ్ అనేది ఒక్కొక్కరు ఒకలాగా అవుతారు, నాకు ఎప్పుడు రేటింగ్ అడగకండి. రేటింగ్ ఏంటంటే నాకు అంటే ఒకరు 5 అంటారు, ఒకరు 4 అంటారు, ఒక 3 అంటారు, నా రేటింగ్తో ఏముంది నేను
కాదు అదే నాకు తెలియదు, నేను తమిళ్లో చూడలేదు మూవీ, నేను తమిళ్లో చూడలేదు. నేను ఎందుకంటే తెలుగులో ఏమైనా రీమేక్లు అయితే నేను అదర్ లాంగ్వేజ్ చూడను, నేను ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది పోతుంది అని చెప్పి నేను అది పక్కగా చూడను. రామ్ యాక్షన్ చాలా బాగుంది అంటే మళ్ళీ మనడు ఫుల్ ఛార్జ్ అయిపోయాడు మన ఇస్మార్ శంకర్ నుంచి. సో ఓవరాల్ మంచి మూవీ, అంటే ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. వల్గర్టీ కానీ ఏం లేకుండా చాలా నీట్గా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ధ్రువ సినిమా అయితే ఎలాగైతే మనకి ఆ సస్పెన్స్ అనేది ఉందో దీంట్లో కూడా అలాగే ఉంది. బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ అంటే కొన్ని ఉంటాయి వాటికి, బ్లాక్ బస్టర్ అని కదా హిట్ మూవీ అంత హిట్. ఎందుకంటే బ్లాక్ బస్టర్ అనగా పెద్ద పెద్ద ఫైట్స్ కానీ పెద్ద పెద్ద సెట్లు వేసి సాంగ్స్ కానీ అలా కాకుండా నీట్గా స్టోరీని ఫాలో అయ్యి స్టోరీకి తగ్గట్టు మూవీ ఉందంటని. ఫస్ట్ సాంగ్ మాత్రం కేక అసలు మామూలుగా వేయలేదు, డ్యాన్స్ ఇరగ తీస్తాడు చాలా బాగుంది. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment.